ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 3వ శుక్రవారము. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. మొదటి పఠనము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 6వ వచనము నుండి 8వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 6వ వచనము నుండి 8వ వచనం వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, మీరు నీతి న్యాయములు పాటింపుడు నేను సత్వరమే మిమ్ము రక్షింతును. నా ధర్మము ప్రస్ఫుటమగును. విశ్రాంతి దినమును అపవిత్రము చేయక దానిని పాటించు వాణిని దీవింతును. చెడు కార్యములకు పాల్పడిన వాణిని నేను ఆశీర్వదింతును. ప్రభువు ప్రజలలో చేరిపోయిన అన్యజాతి జనుడు ఎవ్వడును? ప్రభువు తన ఆరాధన సమాజము నుండి నన్ను బహిష్కరించును అని తలంపకుండునుగాక. నపుంసకుడు ఎవడు? నేను ఎండిన చెట్టును అని చెప్పకుండునుగాక. ప్రభువు ప్రజలలో చేరి ఆయనను ప్రేమించి సేవించి ఆయన విశ్రాంతి దినమును పాటించి నిబంధనము అనుసరించడు అన్యజాతి ప్రజలకు ప్రభువిట్లు చెప్పుచున్నాడు, నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును. నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోషచితులు గావింతును. నా బలిపీఠముపై మీరర్పించు బలులను దహన బలులను స్వీకరింతును. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. ఇజ్రాయేలును ప్రవాసము నుండి కొనివచ్చిన ప్రభువైన దేవుడు అన్యజనులను కూడా తీసుకొని వచ్చి ఆ ఇజ్రాయేలీలతో చేర్చుదునని ప్రమాణము చేయుచున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతింతునుగాక. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 33వ వచనము నుండి 36వ వచనము వరకు. మీరు యోహానును అడుగుటకు కొందరును పంపితిరి, అతడు సత్యమును గురించి సాక్ష్యమిచ్చెను. నాకు మనుషుని సాక్ష్యముతో పనిలేదు, కాని మీరు రక్షింపబడుటకై నేను ఇట్లు చెప్పుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపము వలె ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడుపుటకు ఇష్టపడితిరి, కాని నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. అది ఏమనా? నేను చేయు క్రియలు, నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు తండ్రియే నన్ను పంపెనని నిరూపించుచున్నవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.